మీరు ఆంటీ అంకుల్ ఇలా థ్యాంక్స్ చెప్తూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అలా అయితే నాకు నా బిడ్డకి ఇంత నీడనిచ్చినందుకు నేను మీకెన్ని థ్యాంక్స్లు చెప్పుకోవాలి? మేము మీకు నీడనే ఇచ్చాం, కానీ మీరు మాకు జీవితాన్ని ఇచ్చారు. ఆ జీవితాల్లో వెలుగులు నింపారు. పాపని కాపాడడం దగ్గర నుంచి ఈరోజు నాలో ఈ మార్పు రావడం వరకు అన్నిటికీ మీరే కారణం. నేనెన్ని తప్పులు చేస్తున్నా ఎప్పటికైనా నాలో మార్పు వస్తుందన్న నమ్మకాన్ని నా తల్లిదండ్రుల్లో కలిగించారు. నాలో మార్పు వచ్చేంతవరకు ఎదురు చూసే ఓపికని వాళ్లలో కలిగించారు. లేదంటే నేను చేసిన పనికి నాన్న మళ్లీ నన్ను ఇంటి గడప తొక్కనిచ్చుండేవారు కాదు. మీ నాన్నగారిని ఇప్పటికీ మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆయన కోపం అంతా పైపైనే. మీరు ఎప్పటికీ మారడం లేదన్న బాధే తప్ప మీరు చేసిన తప్పులకి శిక్షించాలన్న ఆలోచనే ఆయనకి లేదు. ఇప్పుడు మీకు జ్వరం వచ్చినందుకే ఎంత కంగారు పడిపోతున్నారో తెలుసా? మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించాలనుంది, కానీ ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇన్ని మాటలని ఇప్పుడు మీ ఎదురుగా వచ్చి నిల్చోవడానికి ఆయనకి మోహం చెల్లడం లేదు. తొందరలోనే ఈ మొహమాటాలు కూడా చెరిగిపోతాయి. అనవసరంగా ఏదేదో ఆలోచించడం మానేసి రెస్ట్ తీసుకోండి. నాకిప్పుడు కావాల్సింది కాఫీ కాదు, నువ్వు. అయ్యో, తల తీసా ఉంది. అయినా ఈ టైంలో ఈ టేప్ ఎవ్వరూ రారు. రా, బా, వదలండి. నాతో అంత ప్రేమగా ఉన్న మీనాక్షి ఉన్నట్టుండి ఎందుకలా మారిపోయింది? ఎంత ఆలోచించినా తన ప్రవర్తనలో మార్పుకి కారణం మాత్రం అంతుపట్టడం లేదు. ఒక్కసారి నన్ను బాడీ చూడనివ్వండి శ్యామ్. ఆ బాడీ మీనాక్షిది అవునో కాదో నేను చెప్పేస్తాను. బోస్ చెప్పింది కూడా ఆలోచించాల్సిందే. కేవలం శరీరం మీద వస్తువుల్ని బట్టి మనిషిని నిర్ధారించడం కరెక్ట్ కాదు. కానీ తను మీనాక్షి కాకపోతే స్వయంగా నేను తొడిగిన మెట్టులు ఉంగరం ఆ శరీరానికి ఎలా వస్తాయి? ఏదీ నిజమని చెప్పలేము. అలాగని ఏదీ కాదనడానికి వీల్లేని పరిస్థితి. అంతా పజిల్గా ఉంది. ఏంట్రా, ఇంకా చచ్చిందని గురించి మర్చిపోలేకపోతున్నావా? అబ్బే, అదేం లేదమ్మా. మరి దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ మౌనమే సమాధానం చెప్తోంది కదమ్మా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాడని. నువ్వు ఇలాగే ఒంటరిగా ఉంటే ఎంత వద్దనుకున్నా దాని గురించి ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలు పోవాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అది ఇప్పుడు. అవునరా, నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. జరిగిందంతా మర్చిపోయి నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నా, 10 మందిలో మన చులకన కాకుండా ఉండాలన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలి. అమ్మా, వీటన్నిటికీ నా పెళ్లికి సంబంధం ఏంటి? ఉందిరా, ఈరోజు మీ బావ మాట్లాడిన మాటలు వింటే సంబంధం ఏంటో నీకే తెలుసుండేది. ఇప్పటికీ అల్లుడి దృష్టిలో చులకనైపోయాను. రేపు 10 మందిలో చులకన కాకుండా ఉండాలి అంటే నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. అలా సగం సగం చెప్తే వాడికి ఏం అర్థమవుతుంది? ఆయన వచ్చి ఏం మాట్లాడారో వాడికి మొత్తం చెప్పు. శ్యామ్, మీ బావ వచ్చి చాలా పెద్ద గొడవ చేశాడు. నీ భర్త ఎక్కడున్నాడో తెలీదు, నీ కొడుకేమో బంగారం లాంటి కోడల్ని దూరం చేసుకున్నాడు. మీ ఇద్దరు కాపురాలు సరిగ్గా లేవు కాబట్టే మీ కూతురు మనసు కూడా చెడగొట్టి తనని కూడా మీతోనే ఉంచుకున్నారు అని అమ్మని నానా మాటలు అన్నారు తెలుసా?
మీ ఇద్దరు కాపురాలు సరిగ్గా లేవు కాబట్టే మీ కూతురు మనసు కూడా చెడగొట్టి తనని కూడా మీతోనే ఉంచుకున్నారు అని అమ్మని నానా మాటలు అన్నారు తెలుసా. అంతేకాదురా, నేను వారం రోజుల్లో గనక ఆ ఇంటికి వెళ్ళకపోతే ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడట. ఆయన గనక ఇంకో పెళ్లి చేసుకుంటే నువ్వు ఊరుకోవద్దు, అరెస్ట్ చేసి ఆయన జీవితాంతం బయటికి రాకుండా జైల్లో పడే. అంతకంటే ముందు మన కుటుంబం మీద పడ్డ మచ్చని నీ పెళ్లితో చెరిపేయాలి. మన కుటుంబం గురించి ఎవ్వరూ ఒక మాట కూడా అనకూడదు. అవునరా తమ్ముడు, నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలి. పెళ్ళాం చనిపోయి 10 రోజులు కూడా కాలేదు, ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారో అని అనుకోవచ్చు. నువ్వు అంటే చాలు, ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకోవడానికి దేవయాని సిద్ధంగా ఉంది. నువ్వు దేవయాన్ని పెళ్లి చేసుకుంటే మన గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళందరి నోళ్లు ముయించిన వాడవుతావు, ముఖ్యంగా మీ బావది. బావ నోరు ముయించడం కోసం నన్ను పెళ్లి చేసుకోమంటున్నావా? అయినా ఇప్పుడు ఆయన అన్న మాటల్లో తప్పే ఉంది. మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న గురించి అడుగుతూనే ఉన్నాం. ఎవరో ఏంటో ఇప్పటికైనా చెప్పిందా? ఎంతో మంది అడగాలనుకున్న ప్రశ్న బావ ధైర్యం చేసి అడిగాడు. ఇక నీ విషయానికొస్తే బావ చాలా మంచివాడాక. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆయన ఈరోజు అంత ఆవేశంగా మాట్లాడాడంటే నీతో ఎంత విసిగిపోయాడో అర్థమవుతుంది. ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకుని బావ దగ్గరికి వెళ్ళు, లేకపోతే అనంత పని చేస్తాడు. శ్యామ్, నిన్న దేవయాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని నేను చెప్తూ ఉంటే నన్ను నరకానికి వెళ్ళమంటావేంటి? ముందు నువ్వు దేవయాన్ని పెళ్లి చేసుకో, ఆ తర్వాత మీ బావ ఎలా దారికి రాడో నేను చూస్తాను. నువ్వు కాపురానికి వెళ్తే పరిష్కారం అయ్యే సమస్యకి నన్ను పెళ్లి చేసుకోమంటావేంటి? నా పెళ్లి గురించి ఆలోచించడం మానేసి నీ కాపురం గురించి ఆలోచించు. నువ్వు ఈ టైంలో నా గదిలో ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? రాకూడదా? కాబోయే భార్యాభర్తలం, ఎవరి గదిలోకి ఎవరు ఏ టైంలో వచ్చినా తప్పులేదు. ఏయ్, ఎందుకలా గిచ్చుకుంటున్నావు? ఇది కలో నిజమో తెలుసుకుందామని. నేను వింటున్నది నిజమేనా బావా? నువ్వు విన్నది, నేను అన్నది రెండూ నిజమే. ఇంకా నమ్మలేకపోతున్నావా? అవును బావా, నిన్న మొన్నటి వరకు నీ దగ్గర కూడా రానిచ్చేవాడివి కాదు. ఇప్పుడు ఏకంగా నా గదిలోకే వచ్చి మనం కాబోయే భార్యాభర్తలం అంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇదే నిజమైతే నా అంత అదృష్టవంతురాలు ఈ లోకంలో ఎవరు ఉండరు బావా. నువ్వు కా దేవయాని, నేను అదృష్టవంతుణ్ణి. ఒకసారి పెళ్ళైన వాణ్ణి, పైగా భార్య చేత మోసగింపబడినవాణ్ణి. నాలాంటి వాణ్ణి కనీసం పలకరించడానికి కూడా ఏ అమ్మాయి ఇష్టపడదేమో. అలాంటిది నువ్వు నా మీద జాలితో పెళ్లి చేసుకుని నాకు కొత్త జీవితాన్ని ఇస్తున్నావంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది? నీ మీద నాకున్నది జాలి కాదు బావా, ప్రేమ, పిచ్చి ప్రేమ. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా మీనాక్షిని పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత బాధపడ్డానో తెలుసా బావా? నీకు భార్యని కాకపోతే ఇంకెవరికి భార్యని కాకూడదని పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయాను. మీనాక్షి దురదృష్టం, నా అదృష్టమే నా తలుపు తట్టింది. నిన్ను నా సొంతం చేసుకోవాలనే కల ఇన్ని రోజులకి తీరబోతుంది బావా. నా జీవితంలో ఇంతకు మించి సంతోషమైన క్షణాలు వేరే ఏమీ లేవు. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఈ సంతోషాన్ని వెంటనే నాన్నతో పంచుకోవాలి బావా. ఈ కలలాంటి నిజం చెదిరిపోకముందే నాన్నతో మాట్లాడి రేపే పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. మన పెళ్లికి రేపటి వరకు ఆగాలా బావా? అవును దేవయాని, ఇన్నాళ్ళు నీకు దూరమై
చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నీకు దగ్గరయ్యే ఏ ఒక్క అవకాశాన్ని నేను దూరం చేసుకోను. ఈ క్షణమే నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. హలో దేవయ్యని, నేను అమ్మాజీని మాట్లాడుతున్నాను. నువ్వా అమ్మాజీ? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసి బంగారం లాంటి నిద్రని, అంతకన్నా బంగారం లాంటి కలని పాడు చేశావు? ఇక్కడ నా కొంపలు అంటుకుపోతుంటే నువ్వు హాయిగా కలలు కొంటున్నావా? ఇప్పుడు నీ కొంపలు అంటుకునే అంత ప్రమాదం ఏవచ్చింది అమ్మాజీ? వచ్చింది కాదు, వచ్చాడు. వచ్చాడా? ఎవడు వాడు? నీ కొంప మీదకి రావడానికి ఎన్ని గుండెలు వాడికి? నీ మొగుడికే అంత ధైర్యం లేదే. వచ్చింది నా మొగుడే. ఈరోజు ఇంటికొచ్చి ఎన్ని మాట్లాడాడో తెలుసా నీకు? నీ మొగుడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మాజీ? ఎక్కడి నుంచి వచ్చింది అని అడక్కు, ఎంత ధైర్యం వచ్చిందని అడుగు, చెప్తాను. నా ఎదురుగా నిలబడి మాట్లాడటానికి భయపడేవాడు ఇప్పుడు ఏకంగా నాకు వార్నింగే ఇచ్చి వెళ్ళాడు. వారం రోజుల్లో గనక నేను కాపురానికి వెళ్ళకపోతే ఇంకెవరినో పెళ్లి చేసుకుంటాడట. పోన్లే, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నాడు, ఇక సుఖపడతాళ్లే. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆయన ఇంకెవరినో పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటే నేను ఇక్కడ ఒంటరిగా ఉండిపోవాలా? ఈ ఒంటరితనంలోనే సుఖం ఉందనుకొని ఇన్నాళ్ళు ఇక్కడుంటున్నావు కదా మాజీ, నువ్విక్కడ సుఖంగా ఉండు. ఇంకోదాన్ని పెళ్లి చేసుకుని మీ ఆయన అక్కడ సుఖంగా ఉంటాడు. ఇదిగో ఈ బెటకారాలే వద్దు. నా మొగుడు బాగా డబ్బు సంపాదించి నాకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాకే అక్కడికి వెళ్దాం అనుకున్నాను, కానీ నా మొగుడిని శాశ్వతంగా వదులుకోవాలనుకోలేదు. పైగా నువ్వేదో ఉత్తరిస్తావన్న నమ్మకంతో ఇన్నాళ్ళు ఇక్కడున్నాను. నీకిచ్చిన మాట ప్రకారం నువ్వు ఇంటి కోడలు కావటానికి అన్ని ఏర్పాట్లు చేశాను, కానీ నువ్వే నాకిచ్చిన మాట నిలబెట్టుకోవటం లేదు. ఏమాట మాజీ? ఏమాట అంటే నీ అవసరం తీరిపోయింది కాబట్టి నాకిచ్చిన మాట కూడా మర్చిపోయావా? ఏరు దాటాక తెప్ప తగలడం అంటే ఇదే. నా మొగుడు ఎలాగో లక్షలు సంపాదించలేడు కాబట్టి నువ్విచ్చే లక్షలతో లక్షణంగా హాయిగా దర్జాగా కాలు మీద కాలేసుకుని సుఖంగా బతుకుతాం అనుకున్నాను. నువ్విలా మాట్లాడటం అస్సలు బాలేదు దేవి అని. అమ్మాజీ, నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. ఏదో నిద్రమత్తులో ఉండి అలా అన్నాను, కానీ నీకిచ్చిన మాటను ఎలా తప్పుతాననుకుంటున్నావు? నువ్వన్నట్లుగా మీ ఇంటి కోడలిగా రావడానికి దారైతే ఏర్పడింది, కానీ ఇంకా కోడలిగా రాలేదు కదా. నేను ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన మరుక్షణం నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. కానీ నువ్వు ఇంట్లో కాలు పెట్టేలోపే నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి వచ్చేలా ఉంది. ఆ మీనాక్షిని ఎలాగోలా ఇంట్లో నుంచి తరిమేసి నువ్వు ఇంట్లో కాలు పెట్టడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాను, కానీ నిన్ను ఇంటికి తీసుకొచ్చేది మాత్రం శామే. కానీ ఒప్పించాల్సింది మీరే కదా. అత్తయ్య, నువ్వు నా పెళ్లి గురించి బావతో మాట్లాడమన్నాను, మాట్లాడారా? మాట్లాడటం, వాడి పెళ్లి వద్దంటం కూడా జరిగిపోయింది. నేను పెళ్లి చేసుకోను, నా పెళ్లి గురించి ఆలోచించడం మానేసి నువ్వే నీ కాపురం గురించి ఆలోచించు అని తిరిగి వాడు నాకే సలహా ఇచ్చాడు. ఇప్పుడేం చేద్దాం దేవయ్యని?